కరోనా పుణ్యమాని అందరూ ఒక కొత్త ఫార్ములా అయితే పాటిస్తున్నారు, ఒక కొత్త ఫార్ములాని తెర మీదకి వచ్చేసారు. చాలా మందిని చూస్తే ఆ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతెందుకు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఫార్ములా ఫాలో అవుతున్నారా అనేది. ఆ ఫార్ములా పేరు ఏంటి అంటే, టచ్ మీ నాట్ ఐ విల్ టచ్ యూ ఇఫ్ నెసెసరీ. ఇది ఫార్ములా అందరికీ. అంటే ఎంత భయపడుతున్నారు అంటే, నిత్యావసరాలు కొనుక్కోవడానికి వెళ్ళాలన్నా, ఏదైనా కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళాలన్నా, లేదంటే కనీసం బార్బర్ షాప్కి వెళ్ళి షేవింగ్ చేయించుకోవాలన్నా, లేదంటే కటింగ్ వేయించుకోవాలన్నా, ఏదైనా సరే చాలా భయం అనమాట. దాంతో చాలామంది వాళ్ళు ఇంకా ప్రధాని నరేంద్ర మోడీ గారి విషయాన్ని తీసుకొస్తే ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. ఎందుకు ఆయన గెడ్డం అలా పెంచుతున్నారు అనేది. ఆ గెడ్డం వెనక చాలా కథే ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. మొన్నటి వరకు ఒక పుకారు వచ్చింది, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం వరకు, శంకుస్థాపన వరకు గెడ్డం పెంచుతారు, తర్వాత తీసేస్తారు, దానికోసమే పెంచారని. అది అయిపోయింది. అయినా సరే ఆయన గెడ్డం కంటిన్యూగా పెంచుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా అంటే ఒక నరేంద్ర మోడీ గారు అని కాదు, చాలామంది ఇప్పుడు కొంతమంది అయితే ఓన్గా ఉన్న ట్రిమ్మర్లు ఉంటే షేవ్ చేసుకుంటున్నారు, కటింగ్ చేసుకుంటున్నారు, ఏదైనా చేసుకుంటున్నారు కొంతమంది, లేదంటే ఏమీ లేకపోతే గుండు కూడా వేసుకుంటున్నారు కొంతమంది సామాన్యులు. అయితే బయటకు వెళ్ళి ఇష్టం లేక ఆ భయం ఎందుకు మళ్ళీ వెళ్ళి వచ్చి రిస్క్ చేయడం అని. అయితే ఇప్పుడు ఓకే, సామాన్యుల గురించి, సామాన్యుల గెడ్డాల గురించి పెద్దగా చర్చలు నడవవు, కానీ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ కాబట్టి ఆయన ఎందుకు గెడ్డం పెంచుతున్నారనే దాని మీద రకరకాల ప్రసారాలు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు దాదాపు ఎప్పుడు కూడా చాలా నీట్గా షేవ్ అంటే మంచి ట్రిమ్డ్ షేవ్తో కనిపించేవారు, ట్రిమ్మింగ్ చేయించుకుని షేవ్. అయితే ఇప్పుడు చాలా పొడవాటి జుట్టుతో పెరిగిపోయిన గెడ్డంతో దర్శనమిస్తున్నారు. దీని వెనకాల ఢిల్లీ వాసులు రకరకాల చర్చలు జరుపుతున్నారు. అయితే అయోధ్య రామ మందిరం నిర్మాణం నేపథ్యంలో మోడీకి మొక్కు ఉందని ఆయన అందుకే గెడ్డం జుట్టు పెంచుకున్నారని అనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా అది అయిపోయింది కాబట్టి వశిష్ఠ మునిలా కనిపించేందుకు మోడీ ఈ లుక్లో కొనసాగుతున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బెంగాలీలందరినీ ఆకట్టుకునేందుకు రవీంద్రనాథ్ ఠాగూర్ లుక్లో కనిపించాలి అని చెప్పి మోడీ ఆయన గెడ్డం అలాగే జుట్టు కూడా పెంచుతున్నారంట. అది కొంతమంది వాదన. ఎందుకంటే ఆయనకంటూ కావాలంటే సపరేట్గా ట్రిమ్మింగ్ చేసే వాళ్ళు అదే ఉంటారు. ఇప్పటికే మనమే టీవీలో యాడ్లు చూస్తుంటే ఏయో రకరకాల వెబ్సైట్లు కూడా వచ్చేసినాయి, వాళ్ళ ఇంటికి వచ్చి క్లీన్గా షేవ్ చేస్తారు, చాలా సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తారు, ఇదంతా కూడా. పోనీ ప్రధాని నరేంద్ర మోడీ గారి కంటే అంతకు మించి జాగ్రత్తలు తీసుకునే అవసరమైతే కరోనా టెస్టులు చేయించి మరి ఒక వ్యక్తిని ఆయన దగ్గర తీసుకెళ్ళి అవన్నీ చేయించవచ్చు. కానీ అవన్నీ చేయించట్లేదు అంటే అసలు కారణం అది కాదు, ఏదో ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ ఎన్నికల అంశం తెర మీదకి వచ్చింది. ఆ నోట ఈ నోట ఇప్పుడు ఒక పక్క కరోనా సోకుతుందని భయమా, లేదంటే నిజంగా బెంగాలీలను ఆకట్టుకునేందుకు రవీంద్రనాథ్ ఠాగూర్ లుక్లో కనిపించాలని చెప్పి ఈ రకంగా మోడీ సార్ క్రాఫ్ గెడ్డం పెంచుకున్నారా, అసలు కారణం ఏంటో బ్రహ్మదేవుడికే తెలియాలనేది కొంతమంది చెబుతున్నమాట. మొత్తానికి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గెడ్డం టాపిక్ అయితే ఇప్పుడు హల్చల్గా మారింది, ఒక హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియాలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.